ఇంత సేపు ఎక్కడికి వెళ్ళావురా అడుగుతుంటే మాట్లాడకుండా వెళ్ళిపోతావేమిట్రా మాట్లాడడానికి ఇంకేం మిగిలిందమ్మా విధి నా జీవితంతో ఆటలాడుకుంది నాలోని జీవాన్ని శక్తిని నా నుంచి దూరంగా తీసుకెళ్లిపోయింది నా నోరు కట్టేసింది ఏమిట్రా ఏమైంది చిత్ర వెళ్ళిపోయిందమ్మా నీ అహంభావానికి నా చేతగానితనానికి మధ్య నలిగిపోయి నాతో జీవించలేనని నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది నేను దాంతోనే వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ నీకు మాట ఇచ్చాను కదా నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళనని అందుకని ఇక్కడే ఉండిపోయాను నాకు పెళ్ళాం కంటే తల్లే ముఖ్యం జానకమ్మ గారి అబ్బాయి బుద్ధిమంతుడు శ్రీరామచంద్రుడు తల్లి మాట జవదాటడు అని 10 మంది చెప్పుకోవాలని నా చాకబుద్ధిని ఊరంతా చాటుకోవాలని దాన్ని తెగిన గాలిపటం నా దేశం మీద వదిలేసి నేను మాత్రం ఇక్కడే ఉండిపోయానమ్మా అమ్మా నీకు తెలియదనుకుంటా చిత్ర ఇప్పుడు ఉట్టి మనిషి కాదమ్మా మన వంశాంకురం తనలో రూపుదిద్దుకుంటుంది నా తృప్తి కోసం నాకు మాట ఇవ్వరా ఏమిటి చిత్ర మీరు పట్టుకున్న చేతిని కడవరకు వదలనని ఎన్ని కష్టాలు వచ్చినా విడువునని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరాను కాఫీ తెచ్చాను రా ప్రభు కాఫీ తెచ్చాను రా ఎందుకురా నన్ను ఇంతగా చిత్రవద చేస్తున్నావు అది వెళ్ళిపోయి 6 సంవత్సరాలు అయిపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు నేనేం పాపం చేశానంద్రా నాకు ఈ శిక్ష ఒరే నీ పెళ్ళాం ఒకప్పుడు ఒక ప్రతిజ్ఞ చేసింది ఏమిటో తెలుసా అది లేకపోతే నా కొడుకే నాకు దక్కనట అదే నిజమైందిరా దాని మాటే నిజమైంది నా కొడుకు నా కళ్ళెదుటే ఉన్నా నాకు లేనట్టే అయ్యాడు సాధించరా సాధించు ఇంకా ఎంతకాలం సాధిస్తావో నేను చూస్తాను సాధించు సాధించరా ఈ మధ్య మీరు ఊళ్ళో లేరట ఎక్కడికి వెళ్ళారు మనసు బాగలేక కొన్నాళ్ళ పాటు అలా అలా తిరిగి వచ్చాను మీ ట్యూషన్స్ బాగా సాగుతుయా ఆ బ్రతకడానికి లోటు లేకుండా ఏవో ఉండాలండి అమ్మగారు బాగున్నారా చిత్ర గురించి కబురేమైనా తెలిసిందా 6 సంవత్సరాల నుంచి మీరే మాట అడుగుతూనే ఉన్నారు నేను లేదు లేదు అని చెబుతూనే ఉన్నాను ఒక విధంగా ఈ లేదు అని చెప్పడానికి నాకైనా ఈ మధ్య కాస్త విసుగు కలుగుతుందేమో గాని మీరు మాత్రం పట్టు వదల్లి విక్రమార్కుళ్ళా అలా పోరాడుతూనే ఉన్నారు సుమిత్ర గారు ఆ మనిషిని నేను మర్చిపోలేకుండా ఉన్నాను అనుక్షణం నా గుండెల్లో కదలాడుతూనే ఉంటుంది తాను ఎవరు వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి కారణం నా చేతగణితం అది గుర్తుకొచ్చినప్పుడల్లా నా మనసు కృంగిపోతూ ఉంటుంది నేను చచ్చిపోయేలోగా ఒక్క అవకాశం చిత్ర జీవితాన్ని సరిదిద్దగలిగే ఇంకొక అవకాశం కలిగించమని ఆ భగవంతుని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ఆ దేవుడు మీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాడు ఆ ఆశతోనే బ్రతుకుతున్నారు సుమిత్ర గారు చిరుదీపం వెలిగింది చిరునవ్వై పలికింది శ్రీమల్లెల ఘుమఘుమలో నా వలపే పండింది ఆహా హలో మిస్టర్ ప్రభాకర్ నీ కోసం వారం రోజుల నుంచి వీధి వీధి గాలించి వస్తున్నాను తెలుసా ఎందుకు ఎందుకా ఇందుకు ఏమిటివి కథలు నా కలం కురిపించిన కవితలు నా హృది వర్షించిన గేయాలు ఇవి నువ్వు చదవాలి చదివి ఇవ్వాలి నీ అమూల్య అభిప్రాయం చూడు మిస్టర్ కబీర్ చాలా కాలంగా నువ్వు ఇలా కథలని కవితలని గేయాలని రాస్తున్నావు కదా ఏనాడైనా అవి నీకెంత కూడు పెట్టినయా శుభ్రంగా ఏదైనా ఉద్యోగం చూసుకుని లక్షణంగా సుమిత్రను పెళ్లి చేసుకుని హాయిగా ఉండకూడదు ఉద్యోగమా అది మన ఒంటికి పడదు యు సీ మిస్టర్ ప్రభాకర్ ఏదో ఒక రోజు నేను పెద్ద రచయితని అయిపోతాను 2 చేతులు ఆర్జిస్తాను అప్పుడు సుమిత్రను పెళ్లి చేసుకుంటాను అప్పటికి మీ ఇద్దరు ముసలాలు అవుతారు నా కవితలనే శంకిస్తున్నావు నీ కర్మ ఏమిటి చుక్కెదురు
Sumitra. Agu. Ekkadiki? Ade undi Sumitra, ala adugutavu lopaliki. Ee time lo raavadani enni saarlu chepparu? Nuvvento bandhuvaina adi chalo paniki raadu. Vellu. Ikkada chukke edure. Excuse me. Ikkada Sumitra ni oka avudu undali. Avunu idenandi. Sumitra? Sumitra, nee kosam evaru vacharu chudu. Aa, vastunna. ఎవరు ఎవరండి మీరు మాట్లాడరేమిటి పిల్లాన్ని ప్రైవేట్ లో చేర్పించడానికి అయితే రేపు ఉదయం రండి మాట్లాడుకుందాం మీరెవరో కనిపించడం లేదు కాస్త అలా వెళ్తుల్లోకి రండి Good evening, Prabhu. Good evening, Doctor. మీ అమ్మగారికి జబ్బుగా ఉంది. నీకు తెలియదా? చూడు ప్రభు. నీ భార్య నీకు దూరం అయింది. అందుకు నువ్వు బాధపడడం సహజమే. కానీ పోయిన భార్య కోసం బాధపడుతూ ఉన్న తల్లిని పోగొట్టుకోవడం ఏ కొడుకు చేయకూడని పని. వస్తాను. అమ్మా నేనమ్మా నీ ప్రభును చెనమ్మా నేను నీ బిడ్డని నన్ను క్షమించమ్మా చూడు బాబు ఈ మందులు జాగ్రత్తగా టైం ప్రకారం వాడితే నీ జబ్బు వారం రోజుల్లో నయమైపోతుంది ఈ చీటీ కౌంటర్లో చూపించు మందులు ఇస్తారు అలాగే బాబు వెళ్ళండి వద్దన్నా లాక్కొచ్చావు పెద్ద డాక్టర్ అని ఈ కుర్రవాడు నీకన్నా చిన్నవాళ్లా ఉన్నాడు సరిగ్గా చూస్తాడంటావా అయ్యో ఆయన ఫారెన్ రిటర్న్ డాక్టర్ అమ్మా ఈ ఊరు మొత్తానికి ఆయన పెద్ద డాక్టర్ పద పద నోరు తెరవండమ్మా నాలుగు చాపండి కొంచెం వాడు తిరగండి గాలి పీల్చి వదలండి డాక్టర్ కురవాడైనా బాగానే పరీక్ష చేస్తున్నాడు అబ్బాయి నీకు పెళ్ళయిందా అయిందండి సరేలే కాలేదేమో మా ఊళ్ళో వెలగవారమ్మాయికి నీకు ముడి పెడదాం అనుకున్నాను అమ్మా నాన్న ఉన్నారా ఉన్నారండి పిల్లలెంతమంది నేను ఒక్కనే వాళ్ళకి వాళ్ళ కాదయ్యా నీకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి చాలా సంతోషం మీ అమ్మ నాన్న అదృష్టవంతులు ఒక మనవడు ఒక మనవరాలు ఉన్నారు ఇదిగో నాకు ఉన్నాడు సుపుత్రుడు ఏం లాభం డాక్టర్ దగ్గర ఇవ్వటమని చేరస్తాం ఇట్స్ ఆల్ రైట్ మిస్టర్ ప్రభాకర్ ఈ చీటి కౌంటర్ లో చూపించండి మందులు ఇస్తారు చూడు బాబు ఈ మందులు కావాలి అమ్మా ఎవరో మందుల కోసం వచ్చారు చిత్రా చిత్రా నువ్వు ఎక్కడున్నావా ఇన్నాళ్ళు ఏమైపోయావు ఎక్కడున్నావు ఎస్ మీకేం కావాలి ఆరేళ్లగా నీ కోసం ప్రపంచం అంతా గాలించాను కానీ ఎక్కడా కనిపించలేదు సిస్టర్ ఆ బ్రహ్మాయిల్ సల్ఫ్లాక్సర్ 1.5 రేషియోలు కలపండి ఎస్ మీకేం కావాలో చెప్పండి నా కోసం చాలా పనులు ఉన్నాయి అదేవిడు చిత్ర అలా మాట్లాడతావు నీ కోసం నేను ఎంత బాధపడ్డానో తెలుసా అమ్మకి జబ్బు చేసింది ఇక్కడే హాస్పిటల్లో ఉంది సిస్టర్ ఆ నాలుగో వార్డులో పేషెంట్ చూసి రావాలి ఇక్కడ ఎవరు వచ్చారు ఆయనకి ఏం కావాలో చూసి పంపించండి ఎక్స్క్యూజ్ మీ చిత్ర గురించి తెలీదు తెలీదు అంటూ ఇంతకాలం చెబుతున్న నేను తెలుసు అని చెప్పడానికి అవకాశం వచ్చిన వెంటనే మీతో చెబుదాం అనుకున్నాను కానీ చిత్ర నా నోరు మూసింది మీతో తన గురించి చెబితే మళ్లీ ఈ ఊరు విడిచి వెళ్ళిపోతానని బెదిరించింది అందుకే చెప్పలేకపోయాను నన్ను క్షమించండి ఇప్పుడు చిత్ర ఎక్కడుంది ఇదే వీధిలో ఐదో నంబర్ ఇల్లు ఆ కుర్రాడితో ఒంటరిగా కాలం గడుపుతోంది